రాజశేఖర్ రెడ్డి గారు 13 సంవత్సరాలు అయ్యింది చనిపోయి అయినా కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వేలాది మందిగా వచ్చి రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలికారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నట్టా లేకపోతే చనిపోయి 13 సంవత్సరాలు అయినట్ట మరొక్కసారి మహా నేతకు అసలు మరణమే లేదని నిరూపించినందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం 2 లక్షలైనా 4 లక్షలైనా ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది కదా ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఆ రోజుల్లో మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంత మంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేద బిడ్డలకు గొప్ప చదువులు చదువుకుంటే తప్ప కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావు అని రాజశేఖర్ రెడ్డి గారు ఫీజ్ రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంత మంది బిడ్డలు లక్షల మంది బిడ్డలు ఉచితంగానే డాక్టర్లు ఇంజనీర్లు చదువుకున్నారు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా అసలు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడు ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్నారు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకి 108 అంబులెన్స్ కుయి 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 అనుకుంటూ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా 46 లక్షల మంది కుటుంబాలకు పేదలకు పక్కా ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా 330,000 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కదా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది కదా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే పాలమూరు జిల్లాకి వలసలు జిల్లా కదా అని ఈ జిల్లా నుంచి వలసలు ఆగాలి అని పచ్చగా ఉండాలి అని రాజశేఖర్ రెడ్డి గారు ఈ జిల్లా కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4 లక్షల ఎకరాలు బీమా ద్వారా 2 లక్షల ఎకరాలు నెట్టెంపాడు ద్వారా ఇంకో 2 లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్టులు చేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా రాజశేఖర్ రెడ్డి గారు కదా ఇన్ని ప్రాజెక్టులు చేసింది అసలు ఈ కలువకుర్తి నియోజకవర్గానికి అసలు ఈ కలువకుర్తి నియోజకవర్గానికి ఈ రోజు నీళ్లు పారుతున్నాయి అంటే ఆ ఘనత ఎవరిది 70,000 ఎకరాలకు ఈ రోజు కలువకుర్తి నియోజకవర్గంలో నీళ్లు పారుతున్నాయి అంటే ఆ ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది కదా రాజశేఖర్ రెడ్డి గారు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 70,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే కదా ఈ రోజు ఇక్కడ పంటలు పండుతున్నాయి ఈ భూములకు విలువ పెరిగింది అంటే అది రాజశేఖర్ రెడ్డి గారు చేసింది కదా అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కల్వకుర్తి నియోజకవర్గం రూపురేఖలే మార్చేశాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు డిగ్రీ కాలేజ్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు కదా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రభుత్వ కార్యాలయాన్ని కట్టారు కదా రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని ఎస్సీ బీసీలు హాస్టళ్లు కట్టింది ఎవరు ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారు కదా ఎస్టీ ఆశ్రమం పాఠశాల కట్టింది కూడా రాజశేఖర్ రెడ్డి గారే రాజశేఖర్ రెడ్డి గారు బస్ స్టాండ్లు కట్టాడు బస్ డిపో ఏర్పాటు చేశాడు అసలు కల్వకుర్తి నియోజకవర్గానికి అత్యధికంగా 32 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తయిపోయేది కదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ఈ రోజు వరకు పూర్తి కాలేదు అంటే దానికి కారణం కేసీఆర్ గారు కదా కేసీఆర్ గారు ఏం చెప్పాడు తెలంగాణ వచ్చిన కొత్తలో ఇది మన మొట్టమొదటి ప్రాజెక్టు అని చెప్పిన కేసీఆర్ గారు ఇంతవరకు ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఎందుకంటే కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కాబట్టి పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి ఆ ప్రాజెక్టును ముందరేసుకున్నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అట్టకెక్కించాడు కేసీఆర్ గారు
అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు పారేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా. కానీ కేసీఆర్ గారికి ప్రేమ ఉందా ఈ జిల్లా అంటే ఉన్నదల్లా సవతి తల్లి ప్రేమే కదా. అసలు దక్షిణ తెలంగాణ అంటే ప్రేమ ఉందా కేసీఆర్ కు? ముమ్మాటికి లేదు. కేసీఆర్ గారిని మళ్ళీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హెచ్చరిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొట్లాడుతుంది. అందుకే గత కొన్ని రోజులుగా ఈ జిల్లాలో పాదయాత్ర చేస్తుండగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు చేయాలి అన్న డిమాండ్తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున ఈ పోరాటం చేస్తూనే ఉంది. ఈ పోరాటము ఆగేది కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు కట్టేంత వరకు. మహబూబ్ నగర్ జిల్లాలో కాలువకుర్తి కోసం కాలువకుర్తి నియోజకవర్గానికి 135,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. కనుక ఈ ప్రాంతం ప్రజల కోసం, ఈ జిల్లా ప్రజల కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున మహబూబ్ నగర్ పట్టణంలో 24 గంటలు, కనీసం 24 గంటలైనా నిరాహార దీక్ష కూర్చుంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు? ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి ఒక్క హామీ అయినా నెరవేర్చాడా కేసీఆర్ గారు? ఏం చెప్పాడు 2018 ఎన్నికలప్పుడు? కేసీఆర్ గారు వచ్చారు గుర్తుందా అన్నా? గుర్తుందా ఎన్ని మాటలు చెప్పాడో? గుర్తుందా? మా దగ్గర ఒక వీడియో ఉంది, ఎవరైనా ప్లే చేయగలరామా? కేసీఆర్ గారు మాటలు వినండి. రేపు టిఆర్ఎస్ ను జైపాల్ యాదవ్ ను గెలిపించండి, మీకు 1.5-2 సంవత్సరాల లోపు ఖచ్చితంగా 2 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఆల్ కాలేజీలు కావాలని చెప్పి, ఇంజనీరింగ్ కాలేజీ కావాలని చెప్పి, అవి పెద్ద విషయాలు కావు, తప్పకుండా ఆమనగల్లులో డిగ్రీ కాలేజీ తెచ్చే బాధ్యత నాది, ఆ పని మీ మాట నేను నెరవేరుస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఆమనగల్లు కొత్తగా మున్సిపాలిటీ అయింది కాబట్టి మాకు డబ్బులు కావాలని అడుగుతా ఉన్నారు, గ్యారంటీగా డబ్బులు కూడా ఇస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీ హాస్పిటల్ను కూడా 50 పడకల నుంచి పెంచాలని అంటున్నారు, ఇది పేద ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మీ హాస్పిటల్ 150 పడకల ఆసుపత్రిగా మార్చేదానికి పెద్ద కూడా చేపిస్తానని మనవి చేస్తా ఉన్నా. మీకు పాలిటెక్నిక్ కాలేజీ అడుగుతా ఉన్నారు, గ్యారంటీగా ఆ విధంగా పాలిటెక్నిక్ కాలేజీ కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు? 2 సంవత్సరాలలో కల్వకుర్తి నియోజకవర్గానికి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు, ఇచ్చాడా? ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తానన్నాడు కేసీఆర్ గారు, ఇచ్చారా? పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తానన్నాడు కేసీఆర్ గారు, ఇచ్చారా? అమంగల్కి డిగ్రీ కాలేజ్ కూడా ఇస్తానన్నాడు కేసీఆర్ గారు, ఇచ్చారా? ఒక్క పనైనా చేశాడా కేసీఆర్ గారు? 50 పడకల ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా చేస్తానన్నాడు కేసీఆర్ గారు, చేశాడా? మరి ఏం నిలబెట్టుకున్నాడు కేసీఆర్ గారు? ఈనా ముఖ్యమంత్రి ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? అసలు 8 సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా కల్వకుర్తి నియోజకవర్గానికి విడుదల చేయకపోతే ఏ పనైనా ఎలా జరుగుతుంది? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? టిఆర్ఎస్ పార్టీ నాయకుడు జైపాల్ యాదవ్. ఎలా ఉంది పెత్తనం? కంటికి మాత్రం అమాయకుడి లాగా కనిపిస్తాడట కదా, కానీ కనపడకుండానే 100 కోట్లు సంపాదించుకున్నాడట కదా. పేనుకు బెత్తనం ఇస్తే నెత్తంతా గొరిగేసిందట. ఒక్క పనైనా చేశాడా మీ ఎమ్మెల్యే?